अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडल में नेडु राष्ट्र अधिकार प्रभुत्वं मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेश मेरे को वाईसीपी नुंडी बलपरचिन एमएलसी अभ्यर्थी सीताराम राजु सुधाकर् गेलुपु कोसं नियोजकवर्गं परिधिलो हुकुमपेट मंडल वाईसीपी सीनियर नायकुलु मरियु हुकुमपेट जेडपीटीसी रेगं मत्स्यलिंगं मरियु माजी वैस एंपीपी बत्री रविप्रसाद मण्यंलो विस्तृतंगा प्रचारं चेस्तुन्नारु। ఈ సందర్భంగా వైసీపీ వారు మాట్లాడుతూ నేడు కొన్ని అఖిల పక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ గెలవరు, రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి రావడం ఖాయమంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అధికారంలోకి రావడం దేవుడెరుగు, రాబోయే రోజుల్లో తపస్సు చేసినా కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు। నేడు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే తపన తాపత్రయంతో మన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు నేడు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు। నేడు రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక దైవంలా భావిస్తున్నారు। రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ ఆయనకే ఓట్లు వేసి ముఖ్యమంత్రి పదవి పట్టం కడతారు। దీనిని ఓర్వలేక తమ పార్టీలు ఉంటాయా లేదా అనే భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు। జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకు నియోజకవర్గ పరిధిలో మన కుకుంబేట జెడ్పిటిసి మన మచ్చలింగం గారు అలాగే సీనియర్ నాయకులు మండలం సీనియర్ నాయకులు మన బత్తి రవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు। విషయం ఏంటంటే నేడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గురించి నేడు మంజులోని ప్రచారం ఎలా జరుగుతుంది, గెలిచి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్। ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా, ఏమైనా మీకు ఏమైనా ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉందా? మీకు ఖచ్చితంగా గెలుస్తామండి, 100% వైఎస్ఆర్ పార్టీ నుంచి సీతారాం సుధాకర్ గారే గెలుస్తారు। అంటే అఖిలపక్ష పార్టీలు నేడు ఎమ్మెల్సీ కాదు కదా, రాబోయే రోజుల్లో శాసనసభలో కూడా పార్టీ అంటూ ఉండదని అంటున్నారు? అది ఒక్క వాళ్ళ అపోహ మాత్రమే, ఎందుకంటే గతంలో ఇంచుమించు ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు తెలిసి 1967 నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి। ప్రతిపక్ష పార్టీలు అనేటటువంటిది అంటే ఈ అఖిలపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి ఈ రోజు వరకు ఈ ప్రాంతాల్లో అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఏ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు। అంటే పోరాటాలు మిగులుతున్నారే తప్ప పరిపాలన ఎక్కడ అందించారనేటటువంటిది మేము అడుగుతున్నాము। రవిప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా పథకాలు ఏమైనా గెలిపించే అవకాశం ఉందా? అంటే మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా దీనికి ఏమి తోడ్పడతాయంటారా? తప్పకుండా పథకాలు ఏమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి విధానం కూడా ఈరోజు ఈ సీతమ్మ సుధాకర్ గెలవడానికి మంచి పునాదులు మేమైతే చెప్పగలుగుతున్నాము। ప్రతి పథకం ప్రజలకు అందించగలిగాము, ప్రతి ఇప్పుడు ఏవేవో కథ చెప్పినట్టు జరగదు ఇక్కడ, ఖచ్చితంగా పార్టీ వే ఉంది, ప్లస్ ఖచ్చితంగా సీతమ్మ సుధాకర్ అని కూడా గెలుస్తారు। నేను యువత సపోర్ట్ ఉందండి పార్టీకి, పక్కగా ఉంది, దానికి మీరు సందేహించాల్సినటువంటి అవసరమే లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు। మరి ఇప్పుడు మీరు ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తామని చెప్తాము, అంతకన్నా వాళ్ళకి మాకు గెలిపే వారికి సమాధానం। ఇప్పుడు అంటే వీళ్ళ కథనం ప్రకారం ఏంటన్నారంటే రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయము, అలాగే నేడు ఎమ్మెల్సీ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అందరు అభ్యర్థులు కూడా భారీ మెజారిటీతో గెలుపుతారంటున్నారు, అలాగే వీళ్ళు రాబోయే రోజుల్లోనే అఖిలపక్షం వాళ్ళు అంటున్నారు అసలు వైసీపీ కనబడదని అంటున్నారు కదా, వీళ్ళు ఏంటంటే కనీసం అఖిలపక్ష పార్టీ అనేది కాదు పార్టీ జెండా కూడా కనబడదని చెప్పని వీళ్ళు ఇదవుతున్నారు। ఏదేమైనా సరే మన నియోజకవర్గాల పరిధిలో మాత్రం మన వైసీపీకి చెందిన నాయకులు భేదాలు అంటే భేదాలు కానీ ఎటువంటి అంటే పదవుల భేదాలు కానీ అటువంటి ఏమి లేకుండా మొత్తం అందరూ కలిసి కలిసికట్టుగా ఎలాగైనా సరే గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పై స్థాయిలో ఉంచాలని చెప్పని వీళ్ళందరూ ఇదవుతున్నారు। ఏదేమైనా సరే మన ఏజెన్సీలో మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ఏకైక పార్టీ మాత్రం మన వైసీపీ పార్టీ అనే మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది।